హలో అందరికీ నమస్కారం అండి. ట్రైలర్ చాలా బాగుంది. రాకేష్ శశి సాయి గారు కంగ్రాచులేషన్స్. చిరంజీవి గారు చాలా మంచి యాక్టర్, చాలా మంచి డాన్సర్, చాలా మంచి ఫైటర్ అందరికీ తెలుసు అండి. ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రమే తెలిసిన ఇంకొక ఆయనకి స్పెషల్ స్కిల్ ఏంటంటే స్టోరీని జడ్జ్ చేయడంలో ఆయన మించిన జడ్జ్ ఎవరు లేరండి. ఒక స్టోరీ విన్న వెంటనే దాంట్లో ఫాల్స్ ఏంటి, దాంట్లో కరెక్షన్స్ ఏంటి, దాని ఇదేని హైలైట్ చేయాలి, దేన్ని తగ్గించాలి అనేది పర్ఫెక్ట్ జడ్జ్ అండి. మగధీరాకి ఫస్ట్ నేను చిరంజీవి గారికి స్టోరీ చెప్పాను, ఆయన ఎప్రూవ్ తీసుకొని చేశాం. అండ్ ఈ సినిమా కూడా విజేత కూడా చిరంజీవి గారు కథ విని చాలా బాగుందని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ అయిందండి. సో దట్స్ ద బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. చిరంజీవి గారు కథ ఓకే చేశారంటే డెఫినెట్గా చాలా బాగుంటుందని. అండ్ ఇప్పుడు ఒక కంటెంట్, కథ అనేది ఒక కంటెంట్ అండి, దాన్ని ప్రజెంట్ చేయాలంటే మంచి క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ లేకపోతే ఎంత మంచి ప్రోడక్ట్ అయినా బయటికి రావడం, అందరికి రీచ్ అవ్వడం చాలా కష్టం. సాయి గారు ప్రొడక్షన్స్ ఏదైనా, అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం ఉండదు. ఈ సినిమా బిగినింగ్లో కథ చెప్పిన తర్వాత చిన్న కథ అండి, చిన్న కథ అండి అని చెప్పారు. సరే టెక్నీషియన్స్ ఎవరు అనుకుంటున్నారంటే సింధిల్ గారు అయితే ఎలా ఉంటారండి కెమెరాకి అన్నారు. అప్పుడే అర్థమైపోయింది ఇది ఎక్కడ చిన్న సినిమా కింద అవుదో, ఇది డెఫినెట్గా ఎక్కడికో పెద్ద సినిమా కింద అవుదని అప్పుడే అర్థమైంది. అండ్ యాక్చువల్గా నేను సినిమాలో ఏం చూడలేదు, ఫస్ట్ నాకు సాయి గారు చూపించిందే కోడి పాట. ఫ్యాంటాస్టిక్ సాంగ్. అంటే ఒక ప్రోడక్ట్ జనాలందరికీ రీచ్ అవ్వాలంటే ఎన్ని వర్కౌట్ అవ్వాలో చూడండి. ముందు లిరిక్ రాసిన రామ్ జోగేష్ శాస్త్రి గారు ఫ్యాంటాస్టిక్గా రాశారు, విన్న వెంటనే క్యాచి. అంటే మా ఇంట్లో మా ఆవిడ దగ్గర అసలు మా ఆవిడకి పాటలు అంటే పాడవండి, పాట విన్న వెంటనే ముందు కట్టేయమంటుంది. మొత్తం పాట అంతా విని చాలా బాగుందండి, మా అమ్మాయి చాలా బాగుందండి, ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగుందన్నారు పాట లిరిక్. అండ్ రామేశ్వర్ ఫస్ట్ సినిమా అయినా సరే బాగా చేసావు. ఐ కాంట్ సీ ఎనీవేర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడు. ఓకే ఓకే చాలా చాలా వెరీ గుడ్, చాలా బాగా చేసావమ్మ. అండ్ కంపోజిషన్ ప్రేమ్, యూనో ఒక ఫస్ట్ చూసిన వెంటనే నచ్చాలి అంటే ఏదో ఒక అట్రాక్టివ్ విజువల్ ఉండాలి ఆ పాటలో కానీ సినిమాలో కానీ. ఫస్ట్ చూపించిన వెంటనే ఈ కోడి ఓన్లీ చేతులు పెట్టి ఇదేంటో అర్థమైంది, వెనకాల దువ్వడం ఏంటో అర్థం కాలేదు, ఏంటో అంటే ఓదార్స్తున్నావా ఏంటో ప్రేమ్, ఓదార్స్తున్నట్ట అది ఏంటది, వెనకాల చచ్చిపోయిన దానికి ఓదార్స్తుందట, చాలా బాగుంది. అండ్ ప్రజెంటేషన్ దాని లైటింగ్ కానీ షార్ట్ మేకింగ్ కానీ అండ్ అందరూ కలిస్తేనే ఇమీడియట్గా జనాలకు నచ్చడం కానీ సక్సెస్ కానీ అవుద్ది. అలాంటి కంబైన్డ్ ఎఫర్ట్ అంతా ఈ సినిమాలో కనిపిస్తుంది. సో ఐ హ్యావ్ గ్రేట్ హోప్స్ ఆన్ విజేత. అప్పుడు విజేత హిట్ అయ్యి చిరంజీవి గారికి ఎంత పేరు వచ్చిందో, కళ్యాణ్ దేవ్కి ఈ సినిమా అంత పేరు తీసుకురావాలి. అప్పుడు ఆ సినిమా హిట్ అయ్యి అరవింద్ గారికి ఎంత డబ్బులు వచ్చినాయో, సాయి గారికి అంత డబ్బులు రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. సార్ ఇక్కడే ఉండండి.